సినిమా అంటే ఇన్నాళ్ళు హాలీవుడ్ పేరే చెప్పుకునేవారు కొన్నాళ్ళు బాలీవుడ్ సినిమాలనే చూపించేవారు కానీ మన జక్కన్న చెక్కుడికి ఇప్పుడు తెలుగు సినిమా వైపే అందరూ చూపిస్తున్నారు ఒక ప్రాంతీయ సినిమాని ఎల్లలు దాటించి ప్రపంచమంతా వివిధ వర్గాల వారిని ఆకట్టుకునేలా తీసిన ఘనత రాజమౌళిదే అందుకే ఇప్పుడు కి అంత ఆదరణ వచ్చిందే అంతలా హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా చూసిన సగటు ప్రేక్షకుడిని ఫిదా చేస్తుంది సినిమా గురించి సగటు ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడో ఇప్పుడు చూద్దాం ఆర్ రామ్ చరణ్ నటవిశ్వరూపానికి తార్కాణం త్రిబుల్ ఆర్ సినిమా సహనటుల్ని అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ లాంటి ప్రూవ్డ్ యాక్టర్స్ ని కూడా డామినేట్ చేసేశాడు ఇది మల్టీస్టారరా కాదా అన్న అనుమానం న్యూట్రల్ ప్రేక్షకులకి కలిగించాడు రామ్ చరణ్ సినిమా అంతా తానే అయ్యి భుజాలకి ఎత్తుకుని నడిపించిన సినిమా త్రిబుల్ ఆహార్యంలో కానీ నటనలో కానీ ఫైట్స్ లో కానీ వందకి వంద శాతం మార్కులు కొట్టేశాడు రామ్ చరణ్ నట జీవితంలో త్రిబుల్ కి ముందు తర్వాత అనేటట్టు ఈ సినిమా ఉంది త్రిబుల్ ఆర్ తర్వాత రాబోయే సినిమా దర్శకుల మీద విపరీతమైన ఒత్తిడిని పెట్టేసినట్టే తెలుగు సినిమా ఈ తరం మెగాస్టార్ గా రామ్ చరణ్ ని అనడంలో ఎటువంటి సందేహం లేకుండా చేసిన సినిమా త్రిబుల్ పౌరాణిక పాత్రలని కూడా మెప్పించగలడు రామ్ చరణ్ అని ఈ సినిమాతో నిరూపించబడింది రాజమౌళి కనుక భవిష్యత్తులో మహాభారతం తీసే ఉద్దేశం ఉంటే మెయిన్ కాస్టింగ్ కి ఢోకా లేదని ఈ సినిమా తేల్చి చెప్పేసింది కథకి కథనానికి సినిమాకి ప్రాధాన్యమిచ్చే దర్శకుడు రాజమౌళి మల్టీ స్టారర్ అందులోనూ ఇద్దరు అగ్ర నటులతో తీసిన సినిమా ఇద్దరు హీరోలని బ్యాలెన్స్ చేయాలి హీరోల ఇమేజ్లని దృష్టిలో పెట్టుకోవాలి అభిమానుల ఘర్షణలు లేకుండా చూసుకోవాలి ఇలాంటివేమీ పెట్టుకోకుండా కథకి తగ్గట్టు ఏ పాత్రకి ఎంత న్యాయం చేయాలో అంతే చేసేట్టు మొత్తం తీర్చిదిద్దారు ఎమోషనల్ డ్రామాలో కింగ్ అయిన రాజమౌళి మరోసారి తన మార్క్ చూపించారు భారీ తనమంతా కొట్టొచ్చినట్టుగా కనపడింది పాటలు సినిమాకి అడ్డం అనుకున్నట్టు ఉన్నారు అందుకే అంతగా వాటికి స్కోప్ ఇవ్వలేకపోయాడు రాజమౌళితో ఉన్న అనుబంధం వలన కావచ్చు రామ్ చరణ్తో తో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల కావచ్చు లేదా ఈ కథకి తనకి ఇచ్చిన పాత్ర పరిధి అంతే అవ్వడం మూలానో జూనియర్ ఎన్టీఆర్ కొంత రామరాజు నీడలోనే ఉండాల్సి వచ్చింది భేషజం లేకుండా తను నటించడం తెలుగు సినిమాకి శుభ పరిణామం సోలో షాట్స్ ఉన్నప్పుడు తన పాత్ర మేరకు నటించిన రామ్ చరణ్ తో ఉన్న కాంబినేషన్ సీన్స్ అన్నిటిలోనూ రామ్ చరణ్ ఆదేశాలు పాటించి లేదా అనుసరించే సపోర్టింగ్ యాక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్ నటన తప్పు పట్టలేనట్టుగా కొనసాగింది తన ఫ్యాన్స్ కి కొంత నిరుత్సాహం కలిగించే అంశం అయినప్పటికీ ఎన్టీఆర్ మెచ్యూరిటీని అభినందించకుండా ఉండలేం ఉన్న ఇద్దరు హీరోలకే సినిమా ప్రజెన్స్ సరిపోకపోవడం వల్ల కావచ్చు హీరోయిన్లకి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు ముఖ్యంగా హిందీ నుంచి తెచ్చిన అలియాకి కానీ శ్రేయాకి కానీ కాస్త ఆంగ్ల తర ఒలివియా స్క్రీన్ మీద ఎక్కువసేపు కనిపించలేకపోయారు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన అజయ్ దేవగన్ మార్కులు కొట్టేశాడు మిగతా అంతా వచ్చిపోయే యాక్టర్లే మొత్తం మీద ఆర్ అంటే రామ్ చరణ్ ఆర్ అంటే రాజమౌళి ఆర్ అంటే రామారావుల సుదీర్ఘ నిరీక్షణ కష్టం అనుకున్న ఫలితాలని ఇచ్చింది వచ్చే పదేళ్లలో రామ్ చరణ్ దగ్గరికి కూడా ఇంకెవరు రాకుండా చేసిన సినిమా త్రిబుల్ ఆర్